మీరు చూస్తుంది జిఎం న్యూస్. నా పేరు క్రాంతి. ముందుగా హెడ్లైన్స్. టీడీపీకి షాక్ ఇచ్చిన ప్రతిపక్ష నేత చోరగుడి రవికాంత్. వైకాపా నాయకులను, ఎమ్మెల్యేలను చంద్రబాబు నాయుడు, టీడీపీ నాయకులు ఏ విధంగా ప్రలోభ పెడుతున్నారో, రవికాంత్ ఉదాంతంతో బయటపడిందని ఎమ్మెల్యే కొడాలి నాని. కార్మికుల సంక్షేమానికి మేస్త్రీల కృషి అభినందనీయమన్న అర్బన్ బ్యాంక్ చైర్మన్ పినమనేని బాబ్జీ. రాడ్ బెండింగ్ మేస్త్రి సీతయ్య ఆధ్వర్యంలో కార్మికులకు నూతన వస్త్రాల వితరణ. బీసీ బాలుర సంక్షేమ హాస్టల్ నందు ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి సిహెచ్ శ్రీనివాస్ బాబు. పరిశుభ్రత విషయంలో అలసత్వం వహిస్తే సహించేది లేదంటూ అధికారులకే హెచ్చరిక. గుడివాడ వైకాపా కార్యాలయం నందు వైకాపా నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ప్రజల చేత ఎన్నుకోబడిన వైకాపా నాయకులను మరియు కింద స్థాయి నాయకులను ముఖ్యమంత్రి చంద్రబాబు, టీడీపీ నాయకులు ఏ విధంగా ప్రలోభాలకు గురి చేస్తున్నారో బహిర్గతం చేసేందుకే ప్రతిపక్ష నేత చోరగుడి రవికాంత్తో కలిసి స్టింగ్ ఆపరేషన్ నిర్వహించామని ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. ప్రజల చేత ఎన్నుకోబడిన వైకాపా ఎమ్మెల్యేల దగ్గర నుండి కింది స్థాయి కౌన్సిలర్ల వరకు, ముఖ్యమంత్రి చంద్రబాబు నుండి కింది స్థాయి నాయకుల వరకు ఏ విధమైన ప్రలోభాలకు గురి చేస్తున్నారో బహిర్గత పరిచేందుకు తనకు సోదరుడైన చోరగుడి రవికాంత్తో కలిసి స్ట్రింగ్ ఆపరేషన్ నిర్వహించి నిజాలు బహిర్గతం చేస్తానని గుడివాడ శాసనసభ్యులు కొడాలి శ్రీ వెంకటేశ్వరం అన్నారు. ఆదివారం స్థానిక శరత్ థియేటర్లోని వైకాపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే నాని మాట్లాడుతూ, గత ఏడాది ఇదే రోజున తన సోదర సమానుడైన రవికాంత్ తన మాటకు విలువనిచ్చి వైకాపా నుండి గెలిచి టీడీపీలో చేరిన మున్సిపల్ చైర్మన్ ఎలవత్తి శ్రీనివాసరావును చెప్పుతో కొట్టి బుద్ధి చెప్పారు అన్నారు. మూడుసార్లు తన చేతిలో ఓడిపోయిన రావి వెంకటేశ్వరరావు తన పార్టీకి చెందిన కౌన్సిలర్లను, స్థానిక ప్రజాప్రతినిధులను ప్రలోభాలకు గురి చేసి తనను బలహీనపరచాలని కుట్రలు పన్నారన్నారు. అందులో భాగంగానే పదవుల కోసం ఎలవత్తి ఎవరూ చేయని నీచ సంస్కృతికి తెరలేపారన్నారు. టీడీపీ చేస్తున్న జిమ్మిక్కులను ప్రజలకు తెలపాలనే లక్ష్యంతోనే రవికాంత్ను మంత్రుల సమక్షంలో పార్టీలో చేరేలా ప్లాన్ చేశారన్నారు. మున్సిపల్ ప్రతిపక్ష నేత చోరగుడి రవికాంత్ మాట్లాడుతూ, తాను నాని కోసం ఎంతటి సాహసానికైనా సిద్ధమేనని, అందుకే ఎలవర్తి ఆడుతున్న డ్రామాను బయటపెట్టేందుకు తాను వ్యూహాత్మకంగా ఎమ్మెల్యే నాని చెప్పిన విధంగా పార్టీ మారినట్లు నాటకం ఆడారన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అడపా వెంకటరమణ, వైకాపా పట్టణాధ్యక్షులు కోర్ల శ్రీను, కోఆప్షన్ సభ్యులు సర్దార్ బేగ్, వైకాపా నాయకులు మండలి హనుమంతరావు, రేమల్లి నీలాకాంత్, మట్టా విక్టర్, లోయ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. మా తమ్ముడు రవికాంత్ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యాడు. మా కుడిపోసం పోయింది. రవికాంత్ తెలుగుదేశం పార్టీలో చేరటం వలన తెలుగుదేశం పార్టీ సైకిలు అమరావవుతుందని చెప్పి మన జిల్లా మంత్రి దేవినేని ఉమా చెప్పాడు. ఈ గుడివాడ పట్టణంలో ఉన్నటువంటి ప్రజానీకం మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మున్సిపాలిటీ తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారు. అదేవిధంగా శాసనసభ్యుడిగా నన్ను గెలిపించారు. ఇక్కడ ఏదో రకంగా తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలని, వైసీపీని బలహీనపరచాలని, వ్యక్తిగతంగా నన్ను దెబ్బ కొట్టాలని చెప్పి తెలుగుదేశం పార్టీ అగ్రస్థాయి నుంచి గుడివాడలో ఉన్నటువంటి చోటామోటా స్థాయి నాయకుల వరకు ప్రతి ఒక్కరు కూడా ఇదే కార్యక్రమం. నేను జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో చేరినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు, ప్రతిపక్షంలో కూడా లేదు. ఆ రోజు నాతో పాటు చెంచులు కూడా జైలుకి జగన్మోహన్ రెడ్డి గారిని కలవటానికి వచ్చినటువంటి వ్యక్తులు ఈ గుడివాడ నుంచి నా పక్కన ఉన్నటువంటి వ్యక్తి రవికాంత్. రవికాంత్ మొట్టమొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారు అంటే ఇష్టం అన్నా, నువ్వన్నా ఇష్టమే, కాకపోతే నేను రాజశేఖర రెడ్డి గారిని వదిలేసి రాలేనని చెప్పి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ మరి నాకు సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి రవికాంత్. ఈరోజు రవికాంత్ని తీసుకెళ్లి తెలుగుదేశం పార్టీలో చేర్చడం అంటే నా కుటుంబ సభ్యుల్లో మా తమ్ముడినో, నా భార్యనో, నా పిల్లలనో తీసుకెళ్లి చేర్చినటువంటి పరిస్థితి. ఈరోజు అధికారం ఉందన్నటువంటి అహంకారంతో, డబ్బు ఉన్నదన్నటువంటి అహంకారంతో ఏదో రకంగా ఈ గుడివాడలో వైసీపీని బలహీనపరచాలి, వ్యక్తిగతంగా నా మీద నన్ను బలహీనపరచాలన్నటువంటి ఉద్దేశంతో జరుగుతున్నటువంటి కార్యక్రమం. మీరు అధికారంలో ఉన్నారు, 3.5 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నారు, మీకు అనేక రకాలైనటువంటి సమస్యలు, ప్రజల సమస్యలు తెలుసు. మీరు మళ్ళీ అధికారంలోకి రావాలంటే, మీరు గుడివాడని గెలుచుకోవాలంటే ఒక 10 మంది కౌన్సిలర్లనో, లేకపోతే ఒక 4 సర్పంచ్లో, లేకపోతే ఒకళ్ళు ఇద్దరు ఎంపీపీనో, జెడ్పీటీసీనో, ఒక 20 సభ్యులను తీసుకెళ్తే తెలుగుదేశం పార్టీ బలపడుతుంది అన్నటువంటి పిచ్చి భ్రమలో
చంద్రబాబు దగ్గర నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ రా వెంకటేశ్వర దాకా బతుకుతున్నాడు. ఈరోజు మీరు కనుక అధికారంలో రావాలంటే ప్రజలకి నాలుగు మంచి పనులు చేస్తే మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇటువంటి పిచ్చి ప్రయత్నాలు చేస్తే అవి ఎప్పటికీ సాధ్యం కాదని చెప్పి తెలియజెప్పాలన్నటువంటి ఉద్దేశం. అదేవిధంగా మీరు మా నాయకులకి, మా పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులకి ఏ రకమైనటువంటి ప్రలోభాలకు గురి చేస్తున్నారు, వాళ్ళ మీద కేసులు పెట్టి రకరకాలైనటువంటి ఒత్తిళ్లు ఏ రకంగా చేస్తున్నారన్నది మరి ఈ రాష్ట్ర ప్రజానీకానికి చెప్పాలని చెప్పి మరి రవికాంత్ నాతో ఆ రోజు చెప్పాడు, అన్న నన్ను ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు ఇట్లా రమ్మని చెప్పి, లేకపోతే నిన్ను అట్టా చేస్తాం ఇట్లా చేస్తాం ఇస్తాం అవి ఇస్తాం, ఇప్పుడు ఇల్లు కడతారంట, దాంట్లో ఒక 20 ఇళ్ళు ఇస్తారంట, ఎవడ సొమ్ము అయ్యి 20 ఇళ్ళు ఇవ్వటానికి, 20 ఇళ్ళు అమ్ముకోవాలంట, కాంట్రాక్ట్లు ఇస్తారు జాగ్రత్త, కాంట్రాక్ట్లు ఇచ్చి బిల్లులు చేసి పెడతారంట వర్కులు చేయకుండా, ఇవన్నీ ఎవరి డబ్బులు? కాబట్టి ఇటువంటి ప్రలోభాలకు పెడితే మీరు తింటారేమో బొయ్కిల మంచంలో పడుకునేటువంటి అలవాటు, రక్తపు కూడి తినేటువంటి అలవాటు మీకుందేమో, కానీ నాకు కానీ మా పార్టీలో మరి సిన్సియర్గా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరికి లేదు. ఈరోజు రవికాంత్ నేను చెప్పే రవికాంత్ను ఆలోచించుకో, నాకైతే ఏం అభ్యంతరం లేదు. నువ్వు పార్టీ తెలుగుదేశం పార్టీకి నేను టార్గెట్, నా తర్వాత టార్గెట్ నువ్వు అవుతావు. మరి చంద్రబాబు దగ్గర నుంచి మంత్రులు కానించి అందరినీ కూడా మరి దెబ్బ కొట్టేటువంటి ప్రయత్నంలో నువ్వు బలిపశు అవుతావు, నువ్వు ఆలోచించుకో అంటే నేను పార్టీ కోసం మీకోసం ఏది చేయటానికైనా కూడా సిద్ధంగా ఉన్నాను, నాకే భయం లేదు, నేను చేస్తానని చెప్పి ధైర్యంగా ముందుకొచ్చినటువంటి వ్యక్తి రవికాంత్. రవికాంత్ని మరి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. రవికాంత్ వాళ్ళ అబ్బాయి అన్నప్రసన్న కూడా నేనే చేశాను. ఆ రోజు పార్టీ మారినటువంటి ఎలవర్తి చెప్పుతో కొట్టాలంటే నేను కొడతానని చెప్పి ముందుకొచ్చి అంతమంది కౌన్సిలర్లు, మేము 8 మంది ఉన్నాం, వాళ్ళు 30 మంది కౌన్సిలర్లు కోఆప్షన్ సభ్యులతో సహా మరి పోలీసు అధికారులు ఉండకుండా ఏమీ భయపడకుండా కొట్టినటువంటి వ్యక్తి రవికాంత్. ఇటువంటి రవికాంత్ కూడా నువ్వు ఇచ్చేటువంటి ప్రలోభాలకో లేకపోతే నువ్వు చూపించేటువంటి ఆశలకో లొంగిపోతాడని చెప్పి మీరు బతికితే కనుక రేపు 2019 ఎన్నికల్లో మీరు నాకు షాక్ ఇవ్వటం కాదు, తెలుగుదేశం పార్టీ వైసీపీకి షాక్ ఇవ్వటం కాదు, జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడికి షాక్ ఇస్తాడు, వైసీపీ తెలుగుదేశం పార్టీకి షాక్ ఇస్తుంది. ఈరోజు మీరు కూడా ఆలోచించుకోండి, పదవుల కోసమో లేకపోతే పార్టీని నమ్ముకున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు గుడివాళ్ళలో చాలామంది ఉన్నారు, వాళ్ళందరినీ తీసుకెళ్లి రోడ్డు మీద పడేశారు. మా పార్టీలోకి గెలిచి ఈరోజు అది పదవి పోతున్నామని చెప్పి చేరినటువంటి ఈ లోఫర్లని బ్రోకర్లని మరి సీట్లో కూర్చోబెట్టి మీరు మమ్మల్ని ఏదో చేయాలన్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ఈ కార్యక్రమం చేసినటువంటి రవికాంత్ని అభినందిస్తూ వాళ్ళు చేసినటువంటి కుట్రల్ని, వాళ్ళు చేసినటువంటి ఒత్తిళ్ళు ఇవన్నీ కూడా మా దగ్గర ఆధారాలతో సహా ఉన్నాయి, ఎప్పుడప్పుడు నాకు చెప్తూనే ఉన్నాడు. తప్పకుండా ఇవన్నీ అవసరం వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడినప్పుడు దానికి ప్రతిదానికి కూడా మరి ఆధారపూరితంగా సమాధానం చెప్తామని చెప్పి తెలియజేస్తూ మరి రవికాంత్ నా కుటుంబ సభ్యుడు, నా తమ్ముడు రవికాంత్ మీద దీని కనుక దృష్టిలో పెట్టుకుని ఎటువంటి కార్యక్రమం చేసినా కూడా, అతని మీద ఏ రకమైనటువంటి రాజకీయ దాడి చేసినా కూడా నా మీద చేసినట్టే నేను భావిస్తాను. రాజకీయాల్లో ఎప్పుడు అధికారం శాశ్వతం కాదు. రేపు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మీరు చేసేటువంటి ప్రతి దానికి కూడా సమాధానం చెప్తాం. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఈ రాష్ట్రంలో మంత్రులు ఉన్నారు, మొన్న రవికాంత్ చేరతాడంటే ఒక ఇద్దరు మంత్రులు అక్కడే, జిల్లా ప్రెసిడెంటు పత్తిపాటి పొల్లారావు ఇన్ఛార్జి మంత్రి అంతకుముందు, అదేవిధంగా ఎమ్మెల్యేలు. ఒక రవికాంత్ చేరతాడంటే ఏందో అదేదో పెద్ద బ్లోఅప్ లాగా దాన్ని మీడియాలో హైప్ చేసుకుని, రవికాంత్ చేరితే మొత్తం గుడివాడలో ఉన్నటువంటి ప్రజానీకం ఆ వార్డులో ఉన్న వాళ్ళంతా ఆ పార్టీలోకి వెళ్ళిపోతారు. మీరు ఆ పార్టీకో లేకపోతే అక్కడ వార్డులో నాలుగు మంచి పనులు చేస్తే మిమ్మల్ని అభినందిస్తారు, మీకు మద్దతు తెలుపుతారు. కాబట్టి ఇటువంటి పిచ్చి కార్యక్రమాలు చేయకుండా చంద్రబాబు నాయుడు గుడివాడలో ఉన్నటువంటి మరి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులకి మరి హితబోధ నీతులు చెబుతూ ఉంటాడు. ఆ నీతులే వాళ్ళకు చెప్పి మరి నీ పార్టీని కాపాడుకుంటావో లేకపోతే ఇటువంటి లోఫర్లను పెట్టి నీ పార్టీని ముంచుకుంటావో నువ్వే ఆలోచించుకోమని చెప్పి చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రజా సంకల్ప యాత్ర చాలా విజయవంతంగా జరుగుతుంది. కడప జిల్లాలో బ్రహ్మరథం పెట్టారు, కర్నూలు జిల్లాలో బ్రహ్మరథం పెట్టారు, అనంతపూర్ జిల్లాలో బ్రహ్మరథం పెట్టారు, ఈరోజు చిత్తూరు జిల్లాలో కొనసాగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను నమ్ముకున్నాడు, ఆయనే వైశ్రవాట్లో క్యాంప్ పెట్టి రాజకీయాల్లో ఎమ్మెల్యేలను కొనుక్కుని చేయలే, ఆయనకున్నటువంటి కట్టుబట్టలతో వచ్చి తల్లి ఆయన ఎంపీగా ఎమ్మెల్యేగా పోటీ చేసి మరి బంపర్ మెజార్టీతో గెలిచి ఒక పార్టీ స్థాపించి మొన్న నువ్వు 3 పార్టీలు కలిసి వచ్చినా కూడా మరి ఒక్కడిగా 175 సీట్లు పోటీ చేసిన 67 మంది శాసనసభ్యులను గెలిపించుకున్నటువంటి వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రానికి ఆదర్శం ఆయన 3 నెలలు కూడా నిండినటువంటి ఎమ్మెల్సీ పదవి పార్టీలోకి రావాలంటే రాజీనామా చేయమని చెప్పి రాజీనామా చేయించి
తీసుకున్నటువంటి వ్యక్తి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి విలువలకు కట్టుబడి ఉన్నాడు, నీతికి కట్టుబడి ఉన్నాడు, అదేవిధంగా నిజాయితీగా ఉన్నాడు. ప్రజల యొక్క మన్ననలతో, ప్రజల యొక్క మరి ఆశీస్సులతో నేను ముఖ్యమంత్రి అవ్వాలి తప్పించి అడ్డదారుల్లో చంద్రబాబు లాగా వచ్చేటువంటి పరిస్థితి లేదు. చంద్రబాబు లాగా దొంగ పనులు చేస్తే రేవంత్ రెడ్డి, యలవర్తి శ్రీనివాసరావు ఇటువంటి మా వాళ్ళని నమ్ముకుని చంద్రబాబు నాయుడు మునిగిపోయినట్టు నేను మునిగిపోయేటువంటి ఉద్దేశం లేదని చెప్పి మాకు నీతులు, నిజాయితీ, విలువలు నేర్పినటువంటి వ్యక్తి పదవి నేను కూడా పార్టీ మారానని చెబుతున్నాడు. నేను సంవత్సరం ఉండగా నేను పార్టీ మారిన రోజే నా రాజీనామా లేఖను స్పీకర్ పంపించిన డిస్క్వాలిఫై చేసుకోమని చెప్పా. అదేవిధంగా చంద్రబాబు నాయుడు విప్ జారీ చేస్తే ఆ రోజు పదవి పోతుందని తెలిసి కూడా మరి ఎమ్మెల్యేగా నేను ఉండి, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉండి కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఓటేసి నేను 12 నెలలు ఉందనగా నా పదవి పోగొట్టుకున్నటువంటి వ్యక్తులు మేము. మీకు మళ్ళీ పదవుల కోసమో, లేకపోతే పుట్టినటువంటి పిల్లలు మాకు పుట్టలేదని చెప్పటమో, లేకపోతే మమ్మల్ని ఎవడో భయపెడితే వెళ్ళి వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చున్నటువంటి పరిస్థితి ఉండదు. ఈ గుడివాడలో నేను బతుకున్నంతకాలం వైసీపీ జెండా ఎగరవేయటానికి నాకున్నటువంటి శక్తి యుక్తులు అవసరమైతే నా ప్రాణాన్ని కూడా దారపోసి ఈ గుడివాడలో వైసీపీ జెండా ఎగరవేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు, ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే వరకు విశ్రాంతి లేకుండా, విరామం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల నడుస్తాం మేమందరం సైనికుల్లాగా. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ తెలుగుదేశం పార్టీ చేసేటువంటి దాడులకో, ఒత్తిళ్లకో, ఇంకోదానికింకో దాటికో భయపడేటువంటి ప్రసక్తి లేదు. చంద్రబాబు నాయుడికి మరీ మరీ చెప్తున్నా, నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు, నీ పార్టీ అధికారంలో ఉంది, మళ్ళీ నువ్వు అధికారంలోకి రావాలంటే నువ్వు కొన్ని విలువలు, కొన్ని నీతులు, కొన్ని జాతులకు కట్టుబడి ఉండాలి. రాజశేఖర రెడ్డి గారు చేశాడని చెబుతావు. నేను చంద్రబాబు నాయుడిని ఒక్కటే అడుగుతున్నా, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఎవడన్నా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేకి కానీ, టీఆర్ఎస్ ఎమ్మెల్యేకి కానీ, ఇంకో పార్టీ ఎమ్మెల్యేకి కానీ ఆయన ఇంట్లో కానీ, ఆయన క్యాంప్ ఆఫీస్లో కానీ, ఈ రాష్ట్రంలో ఎక్కడన్నా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించినటువంటి పరిస్థితి ఉందా అని చెప్పి చంద్రబాబుని ఆత్మపరిశీలన చేసుకోమని చెబుతున్నా. చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలకు కప్పుతాడు, ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు, కౌన్సిలర్లకి, చైర్మన్లకి కప్పుతారు. మీకు చూసేవాళ్ళు చాలా సిగ్గుపడుతున్నారు ఇటువంటి విలువలు లేనటువంటి, నీతి జాతి లేనటువంటి వ్యక్తులను అధికారంలోకి తీసుకొచ్చిందని చెప్పి. చిన్న కుర్రాడు 44 ఏళ్ళు, 45 ఏళ్ళు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు. ఎమ్మెల్యే రావాలంటే పార్టీకి రాజీనామా చేసి రావాలి, పదవికి రాజీనామా చేసి రావాలి. ఎమ్మెల్యే రావాలంటే పదవికి రాజీనామా చేసి రావాలి. ఇవాళ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జాతకు సిద్ధంగా ఉన్నారు. కాకపోతే ఆయన చెప్పేది ఒకటే, మీ పార్టీకి మీ పదవికి రాజీనామా చేసి వస్తేనే నేను చేర్చుకుంటానని చెబుతున్నారు. కాబట్టి మరి వాళ్ళందరూ కూడా వెయిట్ చేసేటువంటి పరిస్థితి ఉంది. రేపు 2019లో జరిగేటువంటి ఈ ధర్మయుద్ధంలో ప్రజలు ధర్మం వైపు ఉంటారు, నీతి వైపు ఉంటారు, నిజాయితీ వైపు ఉంటారు, జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉంటారు. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి గెలుస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను. రవికాంత్ చేసినటువంటి ఈ కార్యక్రమం చంద్రబాబు నాయుడికి గుణపాఠం కావాలని చెప్పి, మరి ఇటువంటి ప్రలోభాలు పెట్టి, ఒత్తిళ్ళకి పెట్టి కనుక మీరు చేర్చుకోవాలని కనుక ప్రయత్నిస్తే అందరూ యలవర్తి శ్రీనివాసులు ఉండరు, నీ పార్టీలో చేరినటువంటి వ్యక్తులు ఉండరు, రవికాంత్ లాంటి వాళ్ళు, నా పోటీ వాళ్ళు కూడా ఉంటారు నీకు చుక్కలు చూపిస్తాకి. కాబట్టి మీరు ఇప్పటికైనా కూడా ఈ కార్యక్రమాన్ని ఆపమని చెప్పి కోర్టు సెలవు తీసుకుంటారు. ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది, అదేంటో మీ పత్రికా మిత్రులు అందరూ కూడా తెలుసు. డిసెంబర్ 31 అంటే గురువాడలో పెద్ద పండగ రోజు. పార్టీ పిరాయించిన వ్యక్తుల్ని చెప్పుతో కొట్టినటువంటి రోజు. మరి ఈ రోజున నేను తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యాను, నేను తెలుగుదేశం పార్టీ నాయకుని అనుకుంటున్నాను. నేను తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవటం లేదా మళ్ళీ నానాన్నతో పాటు తెల్లారి అదే రోజు నేను ఉన్నానని చెప్పటం, ఇవన్నీ కూడా వాస్తవం. అసలు తెలుగుదేశం పార్టీలో నేను ఎందుకు జాయిన్ అవుతా? నేను రాజశేఖర రెడ్డి గారి శిష్యుడిని, నానాన్నయ్యకి ఆప్తుణ్ణి. నేను నానాన్నయ్యను కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ వదిలేటువంటి ప్రసక్తి ఎందుకు ఉంటుంది? ఈ నా గురించి తెలిసిన వాళ్ళు కానీ, ఈ గుడివాడలో నానాన్నయ్య గురించి తెలిసిన వాళ్ళు కానీ ఎవరు కూడా నమ్మే ప్రసక్తి ఉండదు. మీరు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి అరాచకాలు, తెలుగుదేశం పార్టీ అధికార మదంతో తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి నిరంకుశ పాలన యొక్క తీరును ఎండగట్టే యొక్క క్రమంలో ఈ రోజున ఒక రాజకీయ డ్రామా ఆడినటువంటి పరిస్థితి ఉంది. మీరు గుడివాడలో ఏ పార్టీ తరఫున గెలిచాడు యలవర్తి శ్రీనివాసరావు, ఏ పార్టీ తరఫున గెలిచాడు? ఇప్పటికీ కూడా కౌన్సిల్లో వైఎస్ఆర్సీపీ 9వ వార్డు కౌన్సిలర్గానే ఉంటాడు. అంటే నువ్వు పార్టీ మారిపోయి 10 మందిని
ప్రలోభాలు పెట్టి తీసుకెళ్తే నువ్వు ఏ రకంగా ప్రలోభాలు పెడతావు, ఏ రకంగా నువ్వు ఏమేం చేస్తావు, అసలు నువ్వు అభివృద్ధి అని చెబుతావు, నువ్వు ఎక్కడి నుంచి అభివృద్ధి చేస్తున్నావు, అభివృద్ధి అంటే ఏంటి, ఎవరు అభివృద్ధి నువ్వు చేస్తున్నావు, ఎక్కడి నుంచి వస్తున్నాయి? గుడివాడ మున్సిపాలిటీలో గుడివాడ ప్రజలు ట్యాక్స్ కడితే ఆ డబ్బులతో నువ్వు అభివృద్ధి చేస్తే నువ్వు ఏ పార్టీ తరఫున మున్సిపల్ చైర్మన్వి, వైఎస్ఆర్ పార్టీ తరఫున మున్సిపల్ చైర్మన్గా నువ్వు గెలిచి మా అధికారాన్ని తీసుకెళ్ళి, ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని తీసుకెళ్ళి నువ్వు తెలుగుదేశం పార్టీకి తాకట్టు పెట్టి సంబంధం లేని 3 సార్లు ఓడిపోయినటువంటి అతనితో కొబ్బరికాయలు కొట్టిస్తావు. కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు కింద స్థాయి నుంచి రావి వెంకటేశ్వరరావు గారు కానీ, దేవిని ఉమామహేశ్వరరావు కానీ, దుమ్మది కొల్లురాజేంద్రరావు కానీ, బుల్లయ్య గారు కానీ, వీళ్ళంతా కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే గుడివాడలో మీరు ఒక వ్యక్తిని నమ్ముకుంటే ఎలా ఉంటుంది అనేది మీరు ప్రత్యక్షం చూశారు. రాజకీయంగా నేను ప్రలోభాలు పెట్టి తీసుకొస్తా అని అంటే నన్ను తీసుకెళ్ళిపోతే నాకు ఓట్లు వేసిన ప్రజలందరూ కూడా నా పక్కన ఉన్నట్టేనా? ఏ నువ్వు ఏ పార్టీ అసలు నువ్వు? ఏ నేను నీకులాగా నేను పార్టీ మారిపోయే టైప్ అనుకున్నావా? నీకు ఒక విషయం తెలుసా, నాన్న పార్టీ మారినప్పుడు చెంచులు కూడా జైల్లో జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు నేను ఉన్నాను తెలుసా నీకు ఆ విషయం? నీకు చాలా హాఫ్ నాలెడ్జ్. నీకు నువ్వు లోకల్లో గల్లీల్లో రాజకీయం చేసుకునేవాడు నా స్థాయి నీ స్థాయి ఒకటా? నేను కూడా పార్టీ మారుతాను అనుకున్నావా? నేను ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నానని మీరు అనుకుంటున్నారు. నేను అధికార పార్టీలో ఉండాలంటే ఉండొచ్చు కదా, నేను పవర్లో ఉన్నాను అనుకోవచ్చు కదా, నేను ప్రతిపక్షంలోనే ఉన్నానని ఇప్పుడు ఎందుకు చెప్తాను? మాకు ఒక వ్యక్తిత్వం ఉంది, మనస్సాక్షి ఉంది. మీకులాగా డబ్బులకో పదవ కోసమో ఏ నీకు ముగ్గురు పిల్లలు ఉన్నారని చెప్పి కేసు ఫైల్ నడిచింది. కోర్టులు ఉన్నాయి కదా, కోర్టులకు వెళ్ళావు, అన్నిటికీ వెళ్ళావు కదా. మీ పార్టీలో లింగప్రసాద్ గారు నీకు ఆపోజిట్గా చైర్మన్గా పోటీ చేస్తే నీ మీద ఫైట్ చేసి అక్కడ వరకు తీసుకెళ్ళాడు హైకోర్టులో. నువ్వు ఇలా భయపడిపోయి నువ్వు పదవ కోసం నాకు నీకు పుట్టినోడే కాదన్నా, మేము నాకైతే 3 పిల్లలు లేరు, ఉంటే నేను ఖచ్చితంగా 3 ఉన్నారని చెప్పేవాడిని. నాకు 2 పిల్లలే ఉన్నారు. నీకులాగా దొంగ రాజకీయం, నువ్వు కేసులు పెట్టి బెదిరించడం, లేకపోతే అయ్యిస్తాను పేదల ఇళ్లలో స్థలాలు ఇస్తాను అని చెప్పి ఎవడో నీ అమ్మ మొగుడు సొమ్మేంటి అది, అట్టా కుదరదు. నీ ఆశయాలు నువ్వు పవర్లో ఉంటే ఏం చేస్తావు? కేసులు పెడతావు, మ్యాక్సిమం చేయాల్సిందంతా చేసావు, అంతకన్నా ఏం చేయగలవా రవికాంత్ని? ఏంటి నువ్వు చేసేది? మీకు నేను పవర్లో కూడా రాగలనని చూపించా, మీకు వచ్చా అనుకుంటున్నారు మీరు? అదంతా ఒక నాటకం. నేను టవల్ ఇలా వేసుకుని అలా తీసి బయటపడేసా. నేను ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నేను ఎప్పుడు కూడా నాన్నతోనే ఉంటాను. నా గుండె అలా చీలితే ఓ పక్కన రాజశేఖర రెడ్డి గారు వస్తాడు, ఓ పక్కన నాన్న వస్తాడు. లోపల ఉండేది నువ్వు, నీకేం తెలుసు? నీలాంటి వాళ్ళకి అవకాశవాదులకు తెలియదు. అంతేగాని నువ్వేదో రాష్ట్రంలో కూడా అక్కడ తెలంగాణలో జరిగినట్టుగా నువ్వు కూడా ఇక్కడ ప్రలోభాలు పెట్టి తీసుకెళ్ళి అనేకమైనటువంటి ప్రలోభాలు పెట్టేటువంటి వ్యక్తి. ఏం చేస్తావు నువ్వు తీసుకెళ్ళి? వైఎస్ఆర్ పార్టీని తీసుకెళ్ళి తాకట్టు పెట్టాలని అనుకున్నావు. నువ్వు తాకట్టు పెట్టి నువ్వు తాకట్లో ఉంటే నీకు ఓటేసిన వాళ్ళు మమ్మల్ని నమ్ముకుని, మా పార్టీని నమ్ముకుని, వైఎస్ఆర్ పార్టీని నమ్ముకుని ఓట్లేసిన వాళ్ళంతా కూడా నీ పక్కన వచ్చేస్తారా? ఈయనలా 95,000 మంది 100,000 మంది నీ పక్కన వచ్చేస్తారా? నువ్వు అభివృద్ధి చేస్తానని నిన్ను బయట నవ్వుకుంటున్నారు, ఒకసారి చూసుకో. నువ్వు పెద్ద జోకర్వే, బ్రోకర్వే. మాకు ప్రజలు తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టాలి మున్సిపాలిటీకి అనుకుంటే ప్రజలే వేసేవాళ్ళు కదా అయ్యా తెలుగుదేశానికి. వైఎస్ఆర్ పార్టీకి అయితే నువ్వు తీసుకెళ్ళి మా అధికారాన్ని తాకట్టు పెట్టి నువ్వు అభివృద్ధి చేస్తున్నావు చదువుతుంది. ఇక్కడ జరిగే ప్రతి అభివృద్ధి పని వైఎస్ఆర్ పార్టీకి సంబంధించింది. నాన్న అనేవాడు నాకు కుటుంబ సభ్యుడు. నేను పార్టీ మారుతాను, నువ్వు ఎలా అనుకున్నావు? నీ డ్రామాలు నీ ఆశాలు అన్నీ కట్టుబెట్టడానికి నువ్వు 10 మందిని తీసుకెళ్ళో, ఏ రకంగా తీసుకెళ్ళో, తర్వాత మళ్ళీ 19వ వార్డు ఎలక్షన్ జరుగుతుంది. 19వ వార్డు ఎలక్షన్ జరుగుతుంటే ఆయన డ్యామేజ్ చేయాలి, పార్టీని రాష్ట్రంలో కొడాలని డ్యామేజ్ చేయాలనే ఉద్దేశంతో మళ్ళీ ఒక ఇద్దరు పట్టుకెళ్ళావు. వాళ్ళకేమి తాగులేలు ఇచ్చావు? అన్నీ కూడా తెలుసుకున్నావు కదా, నా దగ్గర బాగా అన్ని ఆధారాలు ఉన్నాయి. దాన్ని బట్టి మీరు ఆలోచించి మాట్లాడతావు. ఎందుకంటే మళ్ళీ మీరు కనుక స్పందిస్తే నా దగ్గర రికార్డ్ ఎవిడెన్స్ సహా ఉంది. మీరు ఏవైతే ప్రలోభాలు పెట్టారు, ఏమేమి చేశారో మొత్తం కనుక్కోవడం కోసం మేము ఆడిన డ్రామాలో భాగమే ఈ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యేటటువంటి విధానం. ఎట్టు పరిస్థితి నేను ప్రతిరోజు కూడా నాన్నకి చెప్తూనే ఉన్నాను, అది నాన్నకి పూర్తిగా తెలుసు. ఎట్టు పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుడివాడలో మళ్ళీ రెపరెపలాడద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇటువంటి జిమ్మిక్కులు చిత్రాలు, నాన్న రైట్ హ్యాండ్ వెళ్ళిపోయింది, లెఫ్ట్ హ్యాండ్ వెళ్ళిపోయింది,
అని అంటే ప్రజలు అంత అమాయకులు కాదు, అన్ని అన్నిటికీ ఇదే సమాధానం. మీరు చేసే డ్రామాలన్నీ మా దగ్గర రికార్డ్ ఎవిడెన్స్తో సహా ఉన్నాయి. మీరు ఏ విధంగా ప్రలోభాలు పెడతారు, ఏ విధంగా పార్టీలో తీసుకుంటారు, ఒక పార్టీ నాయకుడు వచ్చేస్తే ప్రజలంతా వచ్చేస్తారు అనుకునే భ్రమలో మీరు బతుకుతున్నారు. కాబట్టి మీరు ఇప్పటికైనా మానుకోండి, మీ ప్రజలంతా కూడా ఇది తెలుసుకోవాలి. నేను ఓపెన్ డిబేట్లో కూడా చెప్పా, అసలు నేను నువ్వు పార్టీ మారేవని చెప్పి డిసెంబర్31వ తారీఖున నేను చెప్తూ కొట్టా. నేనెందుకు చేస్తాను ఆ పని, అదే పని నేనెందుకు చేస్తా అంటే నేను కూడా ఎవరితో ఒకటి కొట్టించుకుంటాను అనుకున్నాను, నీకులాగా అసమర్థులాగా. కాబట్టి నీకు నీకు మళ్ళీ పండగ రేపొద్దునా, కాబట్టి ఇటువంటి చిత్రాలు చేయొద్దు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. మీ అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లో రెండు ఉంటాయి, విలువలు కలిగిన మనుషులు, విలువలు లేని మనుషులు. విలువలకి విలువలు లేనితనానికి తేడా. చాలామంది మిత్రులు నా దగ్గర, రవికాంత్ మీ తమ్ముడు రవికాంత్ పార్టీ మారాడు, తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోయాడు అని చెప్పడం జరిగింది. నేను వారందరికీ ఒకటే చెప్పా, రవికాంత్ నాకు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యం, మాకు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యం, మాకు మినహా మాకు అవసరాలు లేదా అవకాశాల కోసం చూడటం అనేది లేదు. ఏమాత్రం మీరు కక్ష సాధింపు చర్యలకు తిరగబడినా, కక్ష సాధింపు చర్యలకు చేపట్టినా కూడా తీవ్రమైనటువంటి, ఇంతకన్నా తీవ్రమైనటువంటి పరాభవం, ఘోరమైనటువంటి పరాభవం ఫలితం అనుభవిస్తారని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం. ఇంకా సంవత్సరం డిసెంబర్ 31 మరి ఈ టైంకి మరి గుడివాడ మున్సిపాలిటీలో ఒక గుడివాడ మున్సిపాలిటీలో మరి ఒక సంచలనం జరిగింది. ఆ రోజున మున్సిపల్ ఎన్నికల్లో మన ప్రీతమ శాసనసభ్యులు నాని గారు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి పోటీ చేసినటువంటి 36 మందిలో మరి 21 మంది గెలిచి, మరి 21 మంది అధికారంలోకి వచ్చిన తర్వాత మరి రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా తెలుగుదేశం పార్టీ హవా ఉన్నా సరే మరి గుడివాడ నియోజకవర్గంలో శాసనసభ్యులుగా ఎమ్మెల్యే గెలిచి, అదేవిధంగా మరి మున్సిపాలిటీ కైవసం చేసుకుని 21 మందిని కౌన్సిలర్ని మరి కైవసం చేసుకోవడం అంటే మరి అది నాని గారి యొక్క గొప్పతనం. మరి ఆ రోజు తర్వాత జరిగిన సంఘటనలన్నీ కూడా మీ అందరికీ తెలిసినాయే. చైర్మన్ మీద 3 పిల్లలు ఉన్నారని చెప్పి మరి కోర్టులకు వెళ్తాం, మరి దాన్ని కాపాడుకోవడానికి మరి అతను రకరకాలుగా కార్యక్రమాలు చేయడం కూడా జరిగింది. మరి అయినా కానీ మరి అతనికి మరి ఏమి ప్రాణం మీదకి వచ్చిందనో, మరి ఏమో మరి అతను పార్టీ మారిపోవడం, అతనితో పాటు మరి 10 మంది కౌన్సిలర్లు కూడా వెళ్ళారు. ఈ రోజున మరి మా తమ్ముడు రవికాంత్ మరి ఆ రోజున 31వ తారీఖున బూటుతో కొట్టాడు. ఆ బూటుతో కొట్టిన సంఘటన మరి అందరూ కూడా మీడియాలో చూశారు, రాష్ట్రమంతా ప్రజలంతా కూడా చూశారు, కేసు కూడా పెట్టారు, అతను రకరకాలుగా ఇబ్బందులు పెట్టారు. ఆ తర్వాత ప్రతి కౌన్సిల్ మీటింగ్కి కూడా రవికాంత్ మమ్మల్ని మా చైర్మన్ కొట్టారు, రవికాంత్ క్షమాపణ చెప్పాలని చెప్పి 3 మీటింగ్ కౌన్సిల్ మీటింగ్ జరగనివ్వకుండా, 3-4 మీటింగ్ జరగనివ్వకుండా, ఇక అది మొత్తం మీడియా అంతా కూడా చూసింది, ప్రతిరోజు కూడా మా చైర్మన్ కొట్టారు, మా చైర్మన్ కొట్టారు, అతను క్షమాపణ చెప్పాలి, అప్పుడు జరిగే వరకు కూడా మీటింగ్ జరగనివ్వని చెప్పి, లేదా అక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ ఆలోచించుకోవాలి, ఇదే పరిస్థితి కొనసాగుద్ది, ఇంకా మీరు అటు ఉన్న వాళ్ళు రావడం ఇంకా కొనసాగుద్ది, ఇది ప్రారంభం మాత్రమే, ఇది ఖచ్చితంగా జరిగేదే, రానున్నటువంటి మీ పరిస్థితులన్నీ కూడా మీరు అవకలింపు చేసుకోండి. ఈ వచ్చే ఎన్నికల్లో 2019లో ఖచ్చితంగా గుడివాడలో కొడాలి నాని గారిని ఓడించే దమ్ము ధైర్యం ఉన్నటువంటి నాయకుడు ఎవడో కూడా గుడివాడలో లేడు, రాడు, రాలేడు కూడా. కాబట్టి ఇప్పటికైనా సరే మీరు నిర్ణయించుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారానికి మన అందరం కూడా గట్టిగా కృషి చేయాలి అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. మా సహచార కౌన్సిలర్ అయినటువంటి రవికాంత్ మరియు కొడాలి నాని గారు ఆడిన రాజకీయ క్రీడలో భాగమే ఇదంతా జరిగిన పరిణామాలన్నీ. దీన్ని బట్టి తెలుగుదేశం నాయకులు, జిల్లా నాయకుల దగ్గర నుంచి నియోజకవర్గ నాయకుల దాకా తలకాయలు ఎక్కడ పెట్టుకుంటారనేది ఆలోచించుకోవాలని చెప్పి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తూ, మా సహచరుడైనటువంటి రవికాంత్ చాలా ధైర్యంగా ఈ రాజకీయ క్రీడను రక్తి కట్టించి తిరిగి మాతో కలవటం చాలా సుపరిణామం. దీనికి రవికాంత్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ పార్టీలోకి ఆహ్వానిస్తున్నాము. అంతేకాకుండా రవికాంత్ మీద ఎటువంటి రాజకీయ దాడులు కానీ కక్ష సాధింపు చర్యలు కానీ
చేస్తే ఊరుకునేది లేదని చెప్పి ఈ సభాముఖంగా పత్రికాముఖంగా తెలియజేస్తూ దేనికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పి ఇదే తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. కార్మికుల సంక్షేమం కోసం మేస్త్రీలు చేసే కృషి అభినందనీయమని అర్బన్ బ్యాంక్ చైర్మన్ పిన్నమినేని బాబ్జీ అన్నారు. గుడివాడ భాస్కర్ థియేటర్ నందు రాడ్ బెండింగ్ మేస్త్రి సీతయ్య ఆధ్వర్యంలో 25 మంది కార్మికులకు బాబ్జీ దుస్తులను అందించారు. కార్మికుల సంక్షేమం కోసం మేస్త్రీలు చేస్తున్న కృషి అభినందనీయమని ది గుడివాడ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ పిన్నమినేని పూర్ణవీరయ్య అన్నారు. ఆదివారం స్థానిక భాస్కర్ థియేటర్లో బాపూజీ నగర్కు చెందిన రాడ్ బెండింగ్ మేస్త్రి పచ్చ సీతారామస్వామి, అతని వద్ద పనిచేసే 25 మంది కార్మికులకు 25,000 రూపాయల విలువ గల నూతన దుస్తులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వికేఆర్ విఎన్బి కళాశాల కార్యదర్శి వేములపల్లి వెంకటేశ్వరరావు, టీడీపీ నాయకులు పాలడుగు ధర్మపాల్, జోగా బాలకృష్ణ, కాళీప్రసాద్, కొడాలి సుబ్రహ్మణ్యేశ్వరరావు, కర్రా గాబ్రియేలు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున కొత్త సంవత్సరం సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా బాపూజీ నగర్లో ఉన్నటువంటి మన కుర్రాళ్ళంతా, రాడ్ బెండింగ్ మేస్త్రులంతా కూడా సీతయ్య తన కుర్రాళ్ళందరికీ కూడా ప్రతి సంవత్సరం కూడా కొత్త బట్టలు నూతన సంవత్సరానికి ఇవ్వటం ఆనవాయితీ. గత 2-3 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని నా చేతుల మీదుగా జరిపించడం చాలా సంతోషం. అట్లాగే 2017 సంవత్సరం అంతా కూడా చక్కగా సాగింది. ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు. ప్రజలందరికీ కూడా చక్కటి పనులు, రైతులందరికీ కూడా మంచి పంట చేతికి వచ్చింది. వర్షాభావ పరిస్థితులు కూడా అనుకూలించినాయి. అన్ని రకాలుగా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో 2017లో ఏ విధంగా అయితే ఉన్నారో 2018 కూడా చక్కగా బాగుండాలని రైతులకి, వర్తకులకి, అట్లాగే పనిచేసిన వాళ్ళ మేస్త్రులందరికీ, రాడ్ బెండింగ్ వాళ్ళు అయితే ఏమో టాపీ మేస్త్రులు అయితే కానీ దేనైనా ఏదో ఎటువంటి ఇదైనా కూడా 2018 సంవత్సరం కూడా చక్కగా ఉండాలని, అందరికీ కూడా సుఖ సంతోషాలతో చక్కగా ఆరోగ్యంగా ఉండి మంచి వర్షాలు అవి కూడా కురిసి రైతులకు కూడా బాగుండాలి. ఏదైతే ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పట్టిసీమ ద్వారా ఈ సంవత్సరం రైతులందరికీ కూడా చక్కగా నీళ్లు టయానికి అందించి వాతావరణం కూడా మనకు అనుకూలించడంతో చక్కటి పంట ఏ విధంగా అయితే మనకు వచ్చిందో, అదేవిధంగా 2018 సంవత్సరంలో ఆయన ఏదైతే ఈ పోలవరాన్ని దానికి ముందుకు తీసుకెళ్లాలని కృతనిశ్చయంతో ఉండి చాలా వరకు 2019 సంవత్సరానికి ఎలక్షన్లకు వెళ్ళే నాటికి పోలవరాన్ని పూర్తి చేసి ఏ విధంగా అయితే గ్రావిటీతో నీళ్లు తీసుకురావాలి అని కృతనిశ్చయంతో ఉన్నారో అవన్నీ కూడా ఫలించాలని కేంద్ర ప్రభుత్వం కూడా సహకరిస్తోంది. ఇంకా ఆయనకి చక్కగా సహకరించి నిధులన్నీ కూడా చక్కగా విడుదల చేసి ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా ఉండాలి అని చెప్పి ఏదైతే అందరూ కూడా పేదలు, బీసీ ఎస్సీ మైనారిటీ అందరూ కూడా ఏదైతే బాగుండాలి అని చెప్పి ఏదైతే అన్ని రకాల పథకాలు ఆయన తీసుకొస్తున్నాడో, కొత్త రకమైన పథకాలు తీసుకొచ్చి వీళ్ళందరూ అభివృద్ధి చెందాలి, ప్రతి ఒక్క కుటుంబం కూడా మినిమం 10-15,000 రూపాయలు ప్రతి నెల సంపాదించుకోవాలి ప్రతి ఒక్కడు కూడా అనే కృతనిశ్చయంతో ఆయన ముందుకు వెళ్తూ ఉన్నాడు. దానికి సంబంధించిన అన్ని రకాల బాటలు ఆయన వేస్తూ ఉన్నాడు. అవన్నీ కూడా ఫలించాలని, ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆశిస్తూ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజున ఇక్కడ ఈ సంవత్సరం చివరి రోజున ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన సీతయ్య, వారి మిత్ర బృందం అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకు. ఈరోజు భాస్కర్ థియేటర్లో పెనంనేని బాబ్జీ గారి మా అన్నయ్య ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈరోజు రాడ్ బెండింగ్ వర్కర్స్ ప్రొపరేటర్ సీతయ్య ఆధ్వర్యంలో తనతోటి కార్మికులందరికీ బాబ్జీ గారి చేతుల మీదుగా నూతన వస్త్రాలు బహుకరించడం జరిగింది. మన దగ్గర పనిచేసే కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మన సొంత బిడ్డల్లాగా, మనతోటి కుటుంబ సభ్యుల్లాగా చూసుకునే కార్యక్రమం చాలా ఉన్నతమైంది. అటువంటి కార్యక్రమాన్ని నాయకుడు తనతోటి
కార్యకర్తలందరికీ నేర్పడం ద్వారా బాబ్జీ గారు మేమందరం ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయగలుగుతున్నాం. ఈరోజు సీతయ్య కూడా ప్రతి సంవత్సరంలాగే ఈ కొత్త సంవత్సరం ప్రారంభమయ్యే సమయంలో ఈ కార్మికులందరికీ ఈ నూతన వస్త్రాలు బాబ్జీ గారి చేతుల మీదుగా బహుకరించి వాళ్ళ కుటుంబాల్లో సంతోషాలు ఆనందాలు వెలివిరియాలని కోరుకుంటున్నాం. అలాగే ఇటువంటి మంచి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు కూడా చాలా జరుగుతాయని, కొత్త సంవత్సరం అందరికీ మంచి చేయాలని, మంచి జరగాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సీతయ్య మిత్ర బృందానికి ధన్యవాదాలు తెలుపు. గుడివాడ బీసీ బాలుర వసతి గృహం నందు గుడివాడ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి సిహెచ్ శ్రీనివాస్ బాబు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. హాస్టల్ నందు విద్యార్థులు క్రమశిక్షణ పరిశుభ్రత పాటించకపోవడం గమనించి వార్డెన్పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గుడివాడ సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహం నందు గుడివాడ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీహెచ్ శ్రీనివాస్ బాబు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా హాస్టల్ నందు విద్యార్థులు క్రమశిక్షణ పరిశుభ్రత పాటించకపోవడం వంటి విపరీత ప్రవర్తనను ఆయన గుర్తించి తీవ్రస్థాయిలో వార్డెన్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు ఎంతో శ్రమ కూర్చి ఎన్నో ఆశలు పెట్టుకుని విద్యాబుద్ధులు చెప్పిస్తున్నారని, దానిని పక్కన పెట్టి ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే సహించేది లేదన్నారు. మొదటి తప్పుగా భావించి వదిలేస్తున్నామని, మరోసారి తనిఖీకి వచ్చే నాటికి ప్రవర్తన మార్చుకుని వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు హాస్టల్ గదులను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ప్రతి వారం శ్రమదానం నిర్వహించి హాస్టల్ గదులు మరియు పరిసర ప్రాంతాలను పరిశుభ్రం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు రఫీ, కుటుంబరావు, సిబ్బంది శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గుడివాడ కాకర్ల వీధి నందు జయలక్ష్మి ఇంజనీరింగ్ వర్క్స్ ప్రొపరేటర్ అల్లం రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ని ఎమ్మెల్యే కొడాలి నాని ఆవిష్కరించారు. చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కృషి చేస్తే నేడు చంద్రబాబు ప్రభుత్వం వాటిని నిర్వీర్యం చేస్తుందని నాని ఆరోపించారు. స్థానిక కాకర్ల వీధిలోని జయలక్ష్మి ఇంజనీరింగ్ వర్క్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన సంవత్సర క్యాలెండర్ 2018ను గుడివాడ శాసనసభ్యులు కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు ఆవిష్కరించారు. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నాని మాట్లాడుతూ చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కృషి చేస్తే నేటి చంద్రబాబు ప్రభుత్వం వాటిని నిర్వీర్యం చేస్తుందన్నారు. వచ్చే ఎన్నికల్లో వైకాపా అధికారంలోకి రాగానే చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి జగన్ కట్టుబడి ఉన్నారన్నారు. అల్లం రామ్మోహన్ ప్రతి ఏడాది క్యాలెండర్ను విడుదల చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అడప వెంకటరమణ, వైకాపా పట్టణాధ్యక్షులు కొర్ల శ్రీను, కౌన్సిలర్ మాదాసు వెంకటలక్ష్మి, అల్లం సూర్యప్రభ, కోఆప్షన్ సభ్యులు సర్దార్ బేగ్, వైకాపా నాయకులు మండలి హనుమంతరావు, రేమల్లి నీలాకాంత్, గుదే నాగ వెంకట రమేష్ తదితరులు పాల్గొన్నారు. మా మిత్రులు అల్లం రామ్మోహన్ గారు, జయలక్ష్మి ఇంజనీరింగ్ వర్క్స్ వ్యవస్థాపకులు, ఆయన ఈ ట్రాక్టర్లో వ్యవసాయ ఆధారిత పనిముట్లు చేసేటువంటి ఇండస్ట్రీ అయింది. ఆయన ప్రతి సంవత్సరం కూడా కొత్త సంవత్సరానికి కావలసినటువంటి క్యాలెండర్, అదేవిధంగా పండగలు, వాస్తు అన్నీ కూడా ఆ క్యాలెండర్లో ప్రచురించి ఆయన యొక్క కస్టమర్స్కి అందుబాటులోకి తీసుకురావడానికి ఈ కార్యక్రమం, ఈ క్యాలెండర్ ఆవిష్కరణ చేస్తారు. దానికి మాతో ఈ ఆవిష్కరణ చేయించడం ప్రతి సంవత్సరం ఆఖరి రోజు ఈ కార్యక్రమం ఆనవాయితీగా వస్తుంది. ఆయన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ వ్యవసాయదారులకి, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల వారికి సువర్ణయోగంగా చెప్తారు. ఈరోజు ఉన్నటువంటి ఈ తెలుగుదేశం ప్రభుత్వం రైతుల్ని, ఈ వ్యవసాయం పనులు చేసుకునేటువంటి వ్యవసాయ కూలీలని, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల్ని కూడా తీవ్రంగా దెబ్బతీసే రకంగా ఆయన విధానాలు ఉన్నాయి. ఈ రాబోయే రోజుల్లోన ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అంతమై 2018 రాజశేఖర రెడ్డి గారి స్వర్ణయుగానికి నాంది పలకటానికి 2018 చేదోడుగా ఉంటుందని చెప్పి మేము భావిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రజా సంకల్ప యాత్రలో కూడా ఈ సమస్యల్ని ఆయన దృష్టికి తీసుకువెళ్ళి రేపు రాబోయే రోజుల్లో వీళ్ళందరికీ, రైతులకు కానీ, రైతు కూలీలకు కానీ, రైతాంగం మీద ఆధారపడి పరిశ్రమలు నడుతున్నటువంటి వ్యక్తులకు కానీ మంచి జరిగే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నిర్ణయం తీసుకుంటారని చెప్పి భావిస్తున్నాం. మరి 2018 వ్యక్తిగతంగా
రామ్మోహన్ గారికి సోదరుడు అనారోగ్యంతో మరణించడం, మరి ఆయన కుటుంబానికి కానీ ఆయనకి కానీ తీరని లోటు. 2018 సంవత్సరం అంతా మంచి జరగాలని చెప్పి రామ్మోహన్ గారికి, అదేవిధంగా ఈ పట్టణ ప్రజానీకానికి మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుంటూ 2018 సంవత్సరం నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జయలక్ష్మి ఇంజనీరింగ్ వర్క్స్ అధినేత అల్లం రామ్మోహన్ గారు మరి ప్రతి సంవత్సరం కూడా మరి నూతన సంవత్సరానికి సంబంధించి మరి క్యాలెండర్లు వేయించి దాన్ని మన ప్రీతమ శాస్త్రి నానిగారితో వాటిని ఆవిష్కరించడం జరుగుతుంది. మరి ఈరోజు కూడా అదేవిధంగా మరి వాళ్ళకు ఉన్న ఖాతాదారులకు కానీ లేదా ఉన్నటువంటి ప్రజలకు కానీ అందుబాటులో ఇచ్చే విధంగా చక్కని క్యాలెండర్ ఇప్పించి మరి ఈ క్యాలెండర్లో కూడా మరి అన్ని రకాలుగా కూడా వాస్తుకు సంబంధించి లేదా జ్యోతిష్యం సంబంధించి పంచాంగానికి సంబంధించి అన్ని రకాలు కూడా దానిలో మరి అన్నీ కూడా ప్రింట్ చేయడం జరిగింది. ఇవి ప్రజలందరికీ కూడా చక్కగా అందుబాటులో అయ్యే విధంగా మరి ఇవి వేపించడం కూడా చాలా సంతోషకరం. అలాగే మరి వ్యవసాయ పరికరాలకు సంబంధించి మరి గుడివాడపట్నంలోనే మరి అగ్రగామి సంస్థగా మరి అన్ని రకాలైనటువంటి వ్యవసాయ పరికరాలు మరి తయారు చేస్తూ మరి చాలా మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నటువంటి సంస్థ ఇది. మరి రానున్న కాలంలో మరి ఇదే విధంగా అతను ఆర్థికంగా వ్యాపారాభివృద్ధి చెంది మరి అంతా కూడా మా అతను ఉజ్వలంగా భవిష్యత్తు ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. తన దగ్గర ఉన్న రైతులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, నూతన సంవత్సరం అందరికీ శుభంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా నూతన సంవత్సరం సందర్భంగా అల్లం రామ్మోహన్ రావు గారు క్యాలెండర్లని వేయించటం, వాటిని విడుదల చేయటం ఆనవాయితీ. వాటిని ఆవిష్కరించడం కూడా శాసనసభ్యుల చేతి మీదుగా ఆవిష్కరించడం అనేది కూడా ఆనవాయితీ. ఈ సంవత్సరం ముఖ్యంగా మరి మొట్టమొదటి పేజీలో విఘ్నేశ్వరుణ్ణి, అంటే ఈ సంవత్సరం అంతా కూడా ఎవరికి కూడా ఎటువంటి విఘ్నాలు కలగకూడదని, వ్యాపారాలన్నీ కూడా బాగుండాలని, శుభ్రంగా జయప్రదంగా ఉండాలని చెప్పి కోరికతోటి, రైతులందరికీ కూడా పాడి పంటలు శుభ్రంగా ఉండాలని చెప్పి అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో వారిని ఆశీర్వదిస్తూ చేయించినటువంటి ఈ క్యాలెండర్లు. మరి మన శాసనసభ్యులు ప్రీతమ శాసనసభ్యులు కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు గారు మంత్రిగా మరి వచ్చే కాలంలో ఎప్పటికైనా మళ్ళీ ఏదైతే పాత విధానం రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి విధానం చిన్న తరహా పరిశ్రమల ప్రోత్సాహానికి వ్యవసాయ పనిముట్లు సబ్సిడీ ఇచ్చే విధానం ఉందో దాన్ని మళ్ళీ తీసుకురావాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజే. మా సన్నిహితులు అల్లం రామ్మోహన్ గారు జయలక్ష్మి ఇంజనీరింగ్ వర్క్స్ క్యాలెండర్ ఆవిష్కరణకి ఇచ్చేసినటువంటి ప్రీతమ శాసనసభ్యులు కొడాలి నాని గారికి మరియు ఇతర పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ మమ్మల్ని ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి రామ్మోహన్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అదేవిధంగా ఈ చిన్న తరహా పరిశ్రమలు ఇంజనీరింగ్ వర్క్స్ ఇవన్నీ కూడా ముఖ్యంగా ఈ స్థాయిలో ఉన్నాయంటే దానికి మన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పుణ్యమే అని చెప్పుకోవాలి. ఎందుకంటే మా మిత్రుడికి కూడా ఇలాగే ఇంజనీరింగ్ వర్క్స్ ఉండేది, మాకు నాకు ప్రత్యక్ష అనుభవం ఉంది దీంట్లో. ఈ కల్టివేటర్స్ ఈ ట్రక్కులు ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సబ్సిడీ మీద ఇచ్చి అటు వ్యవసాయానికి అదేవిధంగా ఇలా చిన్నకారు చిన్న వ్యాపారస్తులకు కూడా ఎంతో లబ్ధి చేకూరే విధంగా ఆయన చాలా చేశారు ఈ కార్యక్రమాలు. దానిలో భాగంగానే ఈయన దినదిన ప్రవర్ధమానమై ఈరోజు ఈ స్థాయికి వచ్చారు. ఇంకా ముందు జయలక్ష్మి ఇంజనీరింగ్ వర్క్స్ మరింత అభివృద్ధి చెందాలని చెప్పి పలు కార్యక్రమాలు వారి చేత చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ అంత ఆత్మీయుడు సోదరుడు శ్రీ అల్లం రామ్మోహన్ రావు ఈ ఇంజనీరింగ్ జయలక్ష్మి ఇంజనీరింగ్ వర్క్ ద్వారా క్యాలెండర్ విడుదల చేస్తున్నారు. మన ప్రీతమ నాయకులు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా చేస్తున్నారు. ఈ ఉన్నతమైన అవార్డు అందుకున్నాడు ఒకసారి వ్యవసాయ పనిముట్ల గురించి, అలాగే ఇంకా ఎన్నో అవార్డులు అందుకోవాలని అల్లం రామ్మోహన్ ఇంకా బాగుండాలని కోరుకుంటూ అందరికీ నూతన సంవత్సర
శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు చూపు వల్లనే కృష్ణా డెల్టా ప్రాంతాలు సంతోషంగా సుభిక్షంగా ఉన్నాయని అర్బన్ బ్యాంక్ చైర్మన్ పిన్నమనేని బాబ్జీ అన్నారు. కొడాలి సుబ్రహ్మణ్యేశ్వరరావు వితరణతో నందివాడ మండలం తమిరిస గ్రామంలోని చర్చలకు అరటిగెలలను బాబ్జీ అందించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు చూపు వల్ల నేడు కృష్ణా డెల్టా పరివాహక ప్రాంత రైతులు సంతోషంగా సుభిక్షంగా ఉన్నారని ది గుడివాడ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ టీడీపీ నాయకులు పిన్నమనేని పూర్ణవీరయ్య అన్నారు. ఆదివారం స్థానిక భాస్కర్ థియేటర్ వెనుక గల ఫ్రూట్ ట్రేడింగ్ కంపెనీలో కొడాలి సుబ్రహ్మణ్యేశ్వర వితరణతో నందివాడ మండలం తమిరిస గ్రామంలోని చర్చిలకు అరటిగెలలను బాబ్జీ పంపిణీ చేశారు. అనంతరం గుడివాడ మండలం సెరి గుల్లేపల్లి గ్రామంలోని 100 కుటుంబాలకు కేకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాలడుకు ధర్మపాల్, జోగా బాలకృష్ణ, కాళీప్రసాద్, కర్ర గాబ్రియల్ తదితరులు పాల్గొన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా తమిరిస గ్రామంలో ఉన్నటువంటి చర్చిలన్నిటికీ కూడా ఇవాళ రాత్రి అందరూ కూడా చర్చికి ప్రార్థన ప్రేయర్కి వస్తారు కాబట్టి ఆ సందర్భంగా కొడాలి సుబ్రహ్మణ్యేశ్వర చిన్ని ఆధ్వర్యంలో చర్చిలన్నిటికీ కూడా అరటిగెళ్ళు పంపిణీ కార్యక్రమాన్ని చేయటం జరుగుతూ ఉంది. దాని నిమిత్తం గ్రామం నుంచి కూడా వాళ్ళు ఇక్కడికి వచ్చారు. చిన్ని ఆధ్వర్యంలో ఇక్కడ అరటిగెళ్ళ పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది. తమిరిస గ్రామ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. తమిరిస గ్రామ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ 2017కి వీడ్కోలు పలుకుతూ 2018కి శుభారంభంతో అరటిపళ్ళు ఇస్తూ కానుక అందరికీ ఇస్తూ ఇదే విధంగా అన్ని రోజులు ఈ విధంగానే జరగాలని, ఇంకా ముందు ఇంకా సుఖ సంతోషాలతో ఆయుష్ ఐశ్వర్యాలతో తలతోకాలని ఈ చంద్రబాబు నాయకత్వంలో అందరూ కూడా వ్యవసాయం కానీ పిన్న బాబుజీ గారు ఇంకా ఉన్నత పదవులు సేకరించి ఆయన చేతుల మీదుగా ఇంకా ఎన్నో అందుకోవాలని మేము కోరుకుంటున్నాము. అట్లాగే ఆయన పారిశ్రామికంగా ఇంకా అభివృద్ధి చెంది నీళ్లు చంద్రబాబు ఆధ్వర్యంలో నీళ్లు ఇస్తే పాడి పంటల సౌకర్యం ఇటువంటి అరటిపళ్ళు గెలలే కాదు, ఇంకెన్నో ముందు ఇవ్వగలిగ శక్తి మాకు వస్తుంది. ఆ చంద్రబాబు గారు పుణ్యం అనే నీళ్లు పంటలు పాడి పంటలు అన్నీ బాగుంటుందో మేమందరూ చాలా సంతోషంగా ఉన్నాం. ఆ సంతోషం మనకి ఇవన్నీ కూడా ఈ పేద ప్రజలకి ఇవ్వడానికి ముందుకు వస్తున్నాం. లక్ష్మి ఆటోమోటివ్ క్రిస్మస్ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలతో లక్ష్మి ఆటోమోటివ్ టూ వీలర్ స్పేర్ పార్ట్స్ రంగంలో నూతన వరబడి లక్ష్మి ఆటోమోటివ్ మా వద్ద హీరో, బజాజ్, హోండా, టీవీఎస్, సుజుకి, యమహా, వెస్పా, రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీల ఒరిజినల్ స్పేర్ పార్ట్స్ లభించును. ఇంపోర్టెడ్ యాక్సెసరీస్ మా ప్రత్యేకత. టూ వీలర్, ఫోర్ వీలర్ వెహికల్స్ కు నైట్రోజన్ గ్యాస్ నింపబడును. లక్ష్మి ఆటోమోటివ్ బస్టాండ్ రోడ్, స్టార్ ఫార్మసీ ప్రక్కన, శ్యామలాంబ టెంబర్ డిపో ఎదురుగా, గుడివాడ. సెల్ నంబర్స్ 9505651234 మరియు 9951797999. ఫోన్ నంబర్ 08674246677. గుడివాడ బీసీ సంక్షేమ బాలికల వసతి గృహం నందు గత రోజు సాయంత్రం వైకాపా పట్టణ బీసీ అధ్యక్షులు జమదగ్ని ఆధ్వర్యంలో విద్యార్థులకు నూతన సంవత్సర సందర్భంగా పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైస్ చైర్మన్ అడపా బాబ్జీ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. గుడివాడ బీసీ సంక్షేమ బాలికల వసతి గృహం నందు గత రోజు సాయంత్రం వైకాపా పట్టణ బీసీ అధ్యక్షులు జమదగ్ని ఆధ్వర్యంలో విద్యార్థినులకు నూతన సంవత్సర సందర్భంగా పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ వైస్ చైర్మన్ అడపా బాబ్జీ, వైకాపా జిల్లా నాయకులు మండలి హనుమంతరావు, పాలేటి చంటి, పట్టణ వైకాపా అధ్యక్షులు గొల్ల శ్రీను ముఖ్య అతిథులుగా విచ్చేసి నూతన సంవత్సర కేకును కట్ చేసి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందం నింపాలని ఆకాంక్షించారు. విద్యార్థినులు చదువు పట్ల శ్రద్ధ వహించి ఉన్నత విద్యను అభ్యసించి భావి భారత పౌరులుగా ఎదగాలని అన్నారు. 2019 సంవత్సరంలో జగనన్న రాజ్యం వస్తుందని, ఆడపిల్లలను చదివించే తల్లులకు వారి బ్యాంకు ఖాతాలో కొంత మొత్తం జమ చేస్తామని, తద్వారా విద్యార్థినుల చదువుకు ఆటంకం కలగదని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రేమల్లి నీలాఖాన్, కోఆప్షన్ సభ్యులు సర్దార్ బేగ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మీ అందరి ముందు ఇలా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. మరి ఇంతమంది మరి బీసీ గర్ల్స్ హాస్టల్లో మరి ఇంతమంది ముందు మరి ఈ విధంగా మేము వేడుక చేసుకోవడం మాకు చాలా సంతోషకరం. వైఎస్ఆర్సిపి బీసీసీఎల్ అధ్యక్షుడు జమదగ్ని గారైన మీ అందరి మీద అభిమానంతో మరి ఇక్కడ
ఈ బీసీ హాస్టల్లో మీ ముందు కేక్ కట్ చేసుకోవాలని చెప్పి, మరి న్యూ ఇయర్ చేసుకుందామంటే మరి మీరు రేపు వెళ్ళండి, మరి మీకు హాలిడేస్ ఉంటాయేమోనని చెప్పి మరి దాన్ని ముందుగా ఈరోజు ఈ వేడుకలకి మమ్మల్ని కూడా పిలిచి మాకు మీ అందరితో సరదాగా గడిపేటటువంటి అవకాశం కల్పించాడు. అలాగే ముఖ్యంగా మీ అందరూ కూడా బాగా చదువుకోవాలి. ఈ రోజున మీ తల్లిదండ్రులు మరి మీ మీద చాలా ఆశలు పెట్టుకుని మీరు మంచి ఉన్నతమైనటువంటి చదువులు చదువుకుని మీరు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలని చెప్పి వాళ్ళు మీ మీద ఆశతో ఇక్కడ హాస్టల్లో జాయిన్ చేయడం, అదేవిధంగా ఇక్కడ మీకు ఉన్నటువంటి వసతులు కూడా మీకు కొన్ని బాగుండి బాగోపోయినా చక్కగా మీరు అంతా కూడా శ్రద్ధగా సర్దుకుని బాగా చదువుకుని మంచి పేరు తీసుకురావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ మీరు రకరకాలైనటువంటి స్కూల్స్లో ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నారు. ఈ స్కూల్స్ ఇవాళ ఉన్నటువంటి టీచర్స్ కూడా స్టాఫ్ కూడా బ్రహ్మాండమైన స్టాఫ్ ఉన్నారు. మీరు ఉన్నటువంటి చదువులు చదువుకోవడానికి అవకాశం కలుగుతుంది. మీ గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే మరి చాలామంది గొప్ప గొప్ప అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు, గొప్ప గొప్ప మేధావులంతా కూడా ఈ గవర్నమెంట్ స్కూల్లో నుంచి చదువుకునే పైకి వచ్చిన వాళ్ళే. మీరంతా కూడా అదేవిధంగా మీ తల్లిదండ్రులకి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలి. మరి అలాగే మీకు ఉన్నటువంటి వార్డెన్ గారు కూడా చక్కగా మీ అందరూ కూడా మంచి చెడు బాగానే చూస్తున్నారని చెప్పి మాకు తెలిసింది. అలాగే ఆవిడ కూడా మంచి పేరు తీసుకొచ్చి మీ తల్లిదండ్రులకి, అదేవిధంగా మీరున్న గ్రామానికి ఈ హాస్టల్ కూడా మంచి పేర్లు తీసుకురండి. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మీకోసం ఎమ్మెల్యే గారు రావాల్సి ఉంది. నాని గారు అనివార్య కారణాల వల్ల మరి ఆయన వేరే ఊరు ఉండడం వల్ల, వేరే మీటింగ్ ఉండడం వల్ల రాలేకపోయారు. ఖచ్చితంగా వారికి కూడా వారి తరఫున కూడా మీకు అందరికీ కూడా న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా బాగా చదువుకుని మంచి వృద్ధిలోకి రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గుడివాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనుకబడిన తరగతుల విభాగం అధ్యక్షుడు జమదగ్ని ఏర్పాటు చేసినటువంటి బీసీ గర్ల్స్ హాస్టల్లో నూతన సంవత్సరం మనం అందరం గడుపుదామని చెప్పి చెప్పడం, అందుమీదట మీ వద్దకు మేము వచ్చి మీతో గడపాలి అని చెప్పి మేమందరం కూడా మీ దగ్గరికి వచ్చాం. ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నూతన సంవత్సరంలో మీరంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, మీకు మంచి భవిష్యత్తు ఉండాలని, మీరు ఉన్నత చదువులకి వెళ్ళాలని. మరి సంవత్సరం స్టార్ట్ అయ్యింది అంటే అకాడమిక్ ఇయర్ ఎండింగ్కి వచ్చినట్టు, అంటే విద్యా సంవత్సరం ఆఖరికి వచ్చినట్టు. మీరంతా కూడా ఇంచుమించు డిసెంబర్ నెల నాటికి స్కూల్స్లో సిలబస్ పూర్తయి, జనవరి నుంచి రివిజన్ మొదలవుతుంది. కానీ మీకు కార్పొరేట్ పాఠశాలలో మీకు కేవలం పుస్తకాలు ఇచ్చి పొద్దుటి నుంచి సాయంత్రం వరకు కర్ర పట్టుకుని దగ్గర కూర్చుని మీరు చదువుతారా లేదా, మీకు మనస్కరించినా మనస్కరించకపోయినా చదువుతారా లేదా అని చెప్పి మిమ్మల్ని బెత్తం పెట్టుకుని చదివించే విద్య అది. కానీ ఇక్కడ విద్య, ఇక్కడ చదువుకున్న విద్య మీ జీవితానికి ఉపయోగపడే విద్య కాబట్టి మీరందరూ కూడా శ్రద్ధగా చదువుకొని మంచి మార్కులు మీ హాస్టల్లో ఎవరైతే హయ్యెస్ట్ మార్కులు 10/10 తీసుకొస్తారో వారికి మా అమ్ములు ఫౌండేషన్ నుంచి 5,000 రూపాయలు బహుమతిగా ఇస్తామని చెప్పి సందర్భంగా ప్రకటిస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేయండి. మన గుడివేళ్ళలో మీ అందరి మధ్యన నూతన సంవత్సర వేడుకల్ని జరుపుకోవడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మన గుడివేడ పట్టణ వైఎస్ఆర్సిపి సెల్ అధ్యక్షుడు జమదగ్ని గారిని ముందు ముఖ్యంగా అభినందిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడికి వచ్చి చూస్తే మాకు చాలా ఆనందంగా ఉంది. మీ అందరి మధ్యలో ఈ నూతన సంవత్సర వేడుకలను జరుపుకోవటం చాలా ఆనందంగా ఉంది. అంతేకాకుండా మీరందరూ మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఇంత దూరంలో పెట్టి చదివించడానికి చాలా ఆళ్ళు చాలా కష్టాలు పడి మిమ్మల్ని చక్కగా చదివిస్తున్నారు. అవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా చదువుకుని మీరు చదువుకున్న స్కూల్కి అలాగే ఈ హాస్టల్కి అలాగే మీ తల్లిదండ్రులకి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని చెప్పి కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. ముందుగా ఇక్కడ ఇంత చక్కటి కార్యక్రమం చేయాలి అన్నయ్య అని ముందు మా అన్నయ్య గారు హనుమంతరావు గారి దగ్గర, బాబీ గారి దగ్గర, మా పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరావు గారి దగ్గర సంప్రదించగానే చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు జమ దగ్గర ముందు నిన్న ఎంకరేజ్ చేసిన మా పార్టీ పెద్దలకి మా బీసీ నాయకులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మీకు 2 మాటలు చెప్పాలమ్మా. ఇప్పుడు అన్నయ్య గారు చెప్పినట్టు చూసారుగా అమూల్ ఫౌండేషన్ 5,000 ఇస్తున్నారు, అది మీలో ఎవరు కొట్టాలి అనే ఒక సంకల్పం ఈరోజు నుంచి మీరు చేసుకోండి. మీరందరూ చేసుకుంటే మనం గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాం, ఇది మన ఊరు,
మన ఇల్లు, మన రామలక్ష్మి గారు, మన వాటిని గారు, మన తల్లి అని మీరు భావించి అందరూ కూడా చక్కగా చేసుకుంటే అసలు మీ అందరూ ముందు ఆడపిల్లలంటే ఇంటికి మహాలక్ష్మి లాంటిది. మీ అందరి మధ్యన, మహాలక్ష్మిల మధ్యన నూతన సంవత్సరం మా పార్టీ ప్రారంభించాలనే సంకల్పంతో ముందు మీ అందరి మధ్యన ఈ కార్యక్రమం మొదలెట్టి ఈరోజు ఈ సంవత్సరం మొదటిసారిగా మీ అందరి మధ్యన మొదలెట్టామన్నమాట. మీ అందరూ బాగా చదువుకుంటే జగన్ గారు సీఎం అయితే మీకు నెలకి 500 రూపాయల చొప్పున 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కూడా ఇచ్చే కార్యక్రమం మా పార్టీ తీసుకుంది. అక్కడి నుంచి 10వ తరగతి నుంచి దాటిపోతే 750 రూపాయలు అలా మీ తల్లిదండ్రులకు ఆర్థిక సహాయం అదంతా మీ అమ్మగారి ఖాతాలో పడుతుంది. మీ అందరూ కూడా మీ తల్లిదండ్రులకు కూడా చెప్పి మీరు బాగా చదువుతామా, మీరు జాగ్రత్తగా మా పేరు మీద అకౌంట్ ఓపెన్ చేయండి, వచ్చే ప్రభుత్వ సహాయ సహకారాలు ఉంటే మేము కూడా ఒక ఇంజనీర్గా అవుతాం, మేము ఒక డాక్టర్ అవుతాం అని మీ అందరూ సంకల్పించుకోండి. రానున్న మంచి రోజుల్లో బీసీలు అంటే రాష్ట్రానికి పెట్టిన కోటగా ఉండాలి. మీ అందరూ కూడా మంచి అభివృద్ధి చెందాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ వార్డెన్ గారికి అంటే మీ అమ్మగారికి శ్రీ హెచ్ రామలక్ష్మి గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరూ ఒకసారి హ్యాపీ న్యూ ఇయర్ అంటే నేను ఆనందపడతాను. గుడివాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ అధ్యక్షుడు జమదగ్గర ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ముందుగా వారికి అభినందనలు తెలియజేస్తూ, మరి ఇంటర్ కాలనీలో ఉన్నటువంటి బాలికల హాస్టల్కి సంబంధించి ఒక మంచి కార్యక్రమాన్ని న్యూ ఇయర్లో చేశారు కాబట్టి 2018 నూతన సంవత్సర శుభాకాంక్షల్ని అందరికీ తెలియజేస్తూ మీరు బాగా చదివి బాగా వృద్ధిలోకి రావాలని చెప్పి ఆకాంక్షిస్తూ సెలవు తీసుకు. పిల్లలు తమలో దాగి ఉన్న నైపుణ్యతను పెంపొందించేందుకు హ్యాపీ సండే చక్కటి వేదిక అని మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ ఎం గోపాలరావు అన్నారు. గుడివాడ ఏజీకే పాఠశాల నందు పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హ్యాపీ సండే కార్యక్రమానికి పలు పాఠశాలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. పిల్లలు తమలో దాగి ఉన్న నైపుణ్యతను ప్రదర్శించేందుకు హ్యాపీ సండే చక్కటి వేదిక అని ఇన్ఛార్జ్ కమిషనర్ ఎం గోపాలరావు అన్నారు. ప్రభుత్వం ప్రతి ఒక్కరూ ఆదివారాన్ని ఉల్లాసంగా ఉత్సాహంగా గడపాలని హ్యాపీ సండేని ప్రారంభించిందన్నారు. ఆదివారం స్థానిక ఏజీకే ఉన్నత పాఠశాలలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హ్యాపీ సండే కార్యక్రమానికి పట్టణంలో పలు పాఠశాలలు, కళాకారులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. తొలుత ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ గోపాలరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మంచి స్నేహితులుగా మెలగాలన్నారు. ప్రతి ఆదివారం ఏజీకే మున్సిపల్ పాఠశాలలోనే హ్యాపీ సండే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. విద్యార్థులు తమకు తెలిసిన క్రీడలు, డ్యాన్సులు, హాస్య సన్నివేశాలను బయటపెట్టి నైపుణ్యతను పెంచుకోవాలని కోరారు. సినీ పాటలకు చిన్నారులు చేసిన డ్యాన్స్ ఆకట్టుకుంది. పెద్దలు, పిల్లలు హుషారుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు మరొకసారి ముఖ్యాంశాలు. టీడీపీకి షాక్ ఇచ్చిన ప్రతిపక్ష నేత చోరగుడి రవికాంత్. వైకాపా నాయకులను, ఎమ్మెల్యేలను చంద్రబాబు నాయుడు, టీడీపీ నాయకులు ఏ విధంగా ప్రలోభ పెడుతున్నారో రవికాంత్ ఉదాంతంతో బయటపడిందని ఎమ్మెల్యే కొడాలి నాని. కార్మికుల సంక్షేమానికి మేస్త్రీల కృషి అభినందనీయమన్న అర్బన్ బ్యాంక్ చైర్మన్ పినమనేని బాబ్జీ. రాడ్ బెండింగ్ మేస్త్రి సీతయ్య ఆధ్వర్యంలో కార్మికులకు నూతన వస్త్రాల వితరణ. బీసీ బాలుర సంక్షేమ హాస్టల్ నందు ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి సిహెచ్ శ్రీనివాస్ బాబు. పరిశుభ్రత విషయంలో అలసత్వం వహిస్తే సహించేది లేదంటూ అధికారులకే హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.